కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు మంచిది మంచిదంటాడు వినాలి మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు నీ కవుగిటనున్న భార్య యోధ కూడా నువ్వు జారవద్దు అంటాడు నీ కవుగిటనున్న భార్య యుద్ధం నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు స్తోత్రం కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు తర్వాత తిట్లు తింటుంటారు రోడ్డు పలు అవుతుంటారు ఉదాహరణ ఆగదు అమ్మాయి నేనే నేను ఇంతపోటుగాడిని నేను అప్పుడు ఇట్ట చేశా అప్పుడు అట్ట చేశాను మొత్తం పట్టిస్తాడు ఇవన్నీ రాసుకుంటుంది మైండ్లో పెట్టుకుంటుంది పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా నీ బతుకంతా నువ్వే చెప్పావుగా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా చెప్పమంటావా అమ్మాయి ఓ ఏంది నువ్వు చెప్పురా నీ బతుకంతా తెలుసురో ఉన్నావుగా అంటుంది పాయ ఉదారం ఆగదు ఒక్కొక్కడికి ఏం తపనో తపన మొత్తం చెబుతుంటాడు చెబుతున్నాను చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలని సామెతల్లో సులభం అని చెప్పాడు దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక మరి ఏం ఒకళ్ళ ఇద్దరు వెయ్యి మందితో అనుభవం కదు అందుకని ఎక్కువ మాట్లాడుతున్నానా ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు దేవునికి స్తోత్రం మీరు నాకెళ్ళ దోరకంగా చూడవద్దు మీరంటే నాకు చాలా అభిమానం గౌరవం కూడా దేవునికి స్తోత్రం హల్లెలుయా కాకపోతే బైబిల్లో కొంచెం బలహీన ఘటం అని రాసింది అంతే అంతే అందుకని కొద్దిగా జాగ్రత్త నా చిన్నతనంలో నాన్న ఒక కథ చెప్పాడు కథ ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు కథని ముందే చెప్పా మళ్ళీ మీరు తర్వాత ఆవేశపడితే ఊరుకొని కొంతమంది ఉంటారు అటు దా అంటారు ఈ వెటకారాలు చేసి నేను చెప్పను దేవునికి స్తోత్రం చెబుతాయినండి వివేకం దాని యొక్క విలువరోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి వేడు అంట యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు ఒక దేవదూత అంటూ కూడా తారసపడ్డాడు తారసపడి ఏదో అతనికి అతను ఉపకారం చేశాడు ఆ ఉపకారానికి ప్రతిగా అతను నీకెదన నేను ఉపకారం చేయాలి నాకు ఫలానా విద్య తెలుసు అది ఆ శక్తి నీకొచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఏంటంటే జంతు పక్షి జాతి పురుగు జాతి సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దూతలాంటోడు దీవించాడు ధన్యుణ్ణి అన్నాడు ఇతను ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది ఆఖరికి చేమా దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి ఓ అని అట్లాంటిది ఏదో మనకు వస్తే బాగుండు కదా పరలోకం పోయాక చూద్దామట్లంటే ఇక్కడ వద్దులే సరే ఆ పవర్ వచ్చేసింది అయితే ఒక మాట చెప్పాడు ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట అన్నాడు ఏంటంటే నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు ఇది ఒక్కటి జాగ్రత్త అన్నాడు వరం ఇచ్చి ఇదొక ట్విస్ట్ ఉంటుంది కదా షరతు ఆ షరతు పెట్టాడు నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ నాకు వెళ్ళి సరిగా చదువుతున్నారా ఎన్నేళ్ళు బాగానే ఉన్నారు సరే అయిపోయింది వీడికి అన్ని అన్నిటి భాష అర్థమవుతుంది కొన్ని నవ్వుకుంటున్నాడు ఏమేమి మాట్లాడుకుంటున్నాయో అవి చూసి బాగా మంచి టైం పాస్ అవుతుంది వాడికి హ్యాపీ కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు అంత బాగుంది భార్య వచ్చింది పెళ్ళయింది భార్య వచ్చింది మంచిగా కాపురం క్రొత్త కాపురం స్టార్ట్ అయింది సంతోషంగా అలాజాలంగా వాడు పందిరి మనసు మీద కూర్చున్నాడు ఎవరు భర్త భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ భార్యకి సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కిందికి చూశాడు కిందికి చూస్తే చీమల బారు అరవరసగా పోతుంది చీమలు చేమల బారు అరసగా వెళ్తూ ఉంది ఈ చేంత కోలాహలం వెళ్తున్నాయి అసలు ఏంది వీటి భాష ఏం మాట్లాడుకున్నాయని కొంచెం అటు చెవి పరికించాడు చెవి పెడితే అది చేమల పెళ్ళి హడావుడి చేమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది ఆ పెళ్లి కార్యక్రమానికి చేమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట ఆ పెళ్లికి పోయే వాళ్ళ జనాలు కోలాహలం మాటలుంటాయే అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది ఈ ఈ సంభాషణలో చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి అనుకోండి ఒక చీమ మూడు కాళ్ళే ఉంది దానికి నాలుగు కాళ్ళు ఉన్న చీమలన్నిటినీ మూడు కాళ్ళ చీమ మహా చేస్తుంది ఇదే బలహీనాలుగా అడుగు అడుగులు అడిగేసుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ నడుస్తా బాగా నడిసే వాటన్నిటినీ ఎగతాళి చేస్తుంది హడావుడు చేస్తుంది టైం అవుతుంటే పారేంటి తొందరగా ఏంటి నడకలేంటి నీ వ్యవహారం ఏంటి అని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే మూడు కాళ్ళే ఉన్నాయి ఒక కాళ్ళు లేదు వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు అని నవ్వాడు భార్య బట్టుకుంది ఏంటండి ఎందుకు నవ్వేరంది చీమల వ్యవహారం వీడు చెప్పకూడదుగా అక్కడ జరిగే తంత వీడికి చెప్పకూడదుగా వీడికి అర్థమైంది ఆమెకు తెలియదు ఆమె అనుకుంటుంది నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు నా సంగతిలో ఏదో నవ్వాడు ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా ఏంది ఎందుకు నవ్వా అంటారు ఏం లేమ్మాయి వేరే విషయం ఏంటంటే వేరే విషయం ఏందా విషయం అంటారు వేరే విషయంలో ఏమంటే ఏందా విషయం వేరే విషయం ఏంది అరే నీకు సంబంధించింది లే అమ్మాయి వేరే సంగతి అంటే నా అంటే నా దగ్గర కూడా దాచి పెడతావు నువ్వు నన్ను అడుగుతావు అన్నీ అదేంది ఇదేంది ఇదేంది అన్నీ అడుగుతావు నా దగ్గర అన్నీ తీసుకుంటావు మరి నువ్వు చెప్పవా